షుగర్ వ్యాధి వల్ల మీ పుండ్లు మానటం లేదా అయితే హీల్ మీ రాక్ ప్లస్ తుర్కు మాక్స్ కాంబోని వాడండి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఆల్ ఓవర్ ఇండియాలో మీరెవరైనా కానీ తక్కువ పెట్టుబడితో సూపర్ స్టాకిస్ట్ అవ్వాలంటే డిస్ట్రిబ్యూషన్ షిప్ అలాగే టైలర్షిప్ కావాలి అంటే చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు కంప్లీట్గా కంపెనీయే మీకు టోటల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది ఈ బిజినెస్ ని ఎట్లా చేయాలి అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కస్టమర్తో మనం ఎలా మాట్లాడాలి అసలు ఇన్స్టలేషన్ ఎలా చేయాలి ఈ ట్రైనింగ్ మొత్తం కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేసి మీకు ఫుల్ సపోర్టింగ్ ఇస్తారు మీరు ఎర్నింగ్ చేసుకునేంత వరకు కూడా మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ కంప్లీట్గా వేర్ హౌస్లో నేను స్టాక్ చూశాను ఇదంతా కూడా కంప్లీట్గా స్టాకే అనమాట ఇక్కడ 30 టైప్స్ ఆఫ్ మోడల్స్లో మీకు ఇసుక మార్బుల్ షీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇందులో ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి అలాగే డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఇక్కడ షీట్స్ సైజెస్ వచ్చేసి 3 mm 1.5 mm 1.2 mm కంప్లీట్గా అవైలబిలిటీలో ఉన్నాయి ఇదంతా కూడా వేర్ హౌసే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మీ కోసం మొట్టమొదటిసారిగా తమిళనాడు నుంచి ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ 4 స్టేట్సే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో మీకు సూపర్ స్టాకిస్ట్గా అలాగే డిస్ట్రిబ్యూషన్ షిప్ డీలర్షిప్ అవకాశాన్ని కల్పించబోతున్నారు ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి చెప్పడానికి మనతో పాటు కార్తీక్ అవైలబిలిటీలో ఉన్నారు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారం సార్ ఇప్పుడు ఇసుక కంపెనీకి సంబంధించినటువంటి మెయిన్ ఐటమ్స్ ఏమున్నాయి మనది ఇసుక ఫ్యూచర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనది మెయిన్ చూస్తే ఇంత పీవీసీ మార్బుల్ షీట్స్ అనగా సింగిల్ కలర్ మార్బుల్ షీట్స్ డబ్ల్యూపీసీ ప్యానల్స్ పీవీసీ ప్యానల్స్ అన్నీ అవైలబిలిటీ ఉంది పీవీసీ మార్బుల్ షీట్స్ ఉంది అనగా పీవీసీ క్లాడింగ్ ప్యానల్స్ ఉంది అనగా డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఉంది ఫోమ్ టైల్స్ ఉంది ఇవన్నీ ఉంది సో ఇప్పుడు ముఖ్యంగా ఇసుక మార్బుల్ షీట్స్ అనేది అసలు ఎక్కడ యూజ్ చేస్తారు ఫుల్గా మన హౌస్ అనగా వచ్చి థియేటర్స్ మాల్స్ అన్ని జాగ్రత్తలు యూస్ చేసాం ఎక్కడ అంటే ఏ ప్లేస్ వాల్స్ వాల్స్లో యూస్ చేసాం సీలింగ్ పీవీసీ క్లాడింగ్ అంతా వచ్చి ఫాల్ సీలింగ్ యూస్ చేసాం ఫాల్ సీలింగ్ యూస్ చేసాం నాకు కబోర్డ్ వర్క్స్ ఉంది ఇలా ఇప్పుడు మార్బుల్స్ అవి ఉన్నాయి కదండి బయట బట్ దాన్ని కాస్ట్ వైస్ చూస్తే అది చాలా ఎక్కువగా ఉంది ఇది చూస్తే వాల్ పుట్టి కేర్ ఉంది కదా అది వచ్చి లైఫ్ ఉంటుంది ఒక 2 ఇయర్స్ 4 ఇయర్స్ మళ్ళీ చేసే మరి ఉంది బట్ ఇది వేస్తే ఇంత ఒక 30 ఇయర్స్ 30 ఇయర్స్ వరకు ఏం మెయింటైనింగ్ కూడా జీరో మెయింటెనెన్స్ మంది ఓకే ఇన్ కేస్ ఏదైనా డస్ట్ పడడం అట్లనే జస్ట్ ఒక వేస్ట్ క్లాత్ పెట్టి తుడుచుకోవసం నిజంగా నిజంగా ప్రాక్టికల్లీ ప్రాక్టికల్గా ఓకే సార్ ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఫైర్ ప్రూఫ్ ఉంది వాటర్ ప్రూఫ్ ఉంది ఫైర్ ప్రూఫ్ అంటే ఎలా సార్ ఎలా అంటే ఫైర్ వచ్చి స్ప్రెడ్ అవ్వదు ఓకే మెయింటైన్ అవుతుంది ఇన్ కేస్ ఫైర్ యాక్సిడెంట్ ఏది వచ్చి ఫైర్ యాక్సిడెంట్ ఏది అగిగేంతా కూడా ఏది అవ్వదు ఓకే తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి సార్ అంటే కంపేరింగ్ విత్ మార్బుల్ ప్లస్ ఈ వాల్ పుట్టి కేర్ ఇవి టైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా దాని ప్రకారంగా చూస్తే దీంట్లో ముఖ్యంగా మనం చూడాల్సినటువంటిది ఏంటి ఇప్పుడు గ్రానైట్ మార్బుల్ కూడా కంపేర్ చేస్తే ఇంతే కాస్ట్ చాలా తక్కువ ఎంత ఎంత వేరియేషన్ ఒక 42-30% వచ్చి తక్కువగా ఉండు పర్సంటేజ్ కూడా దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ షీట్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఒక 30+ వెరైటీస్ ఉంది మన దగ్గర 30+ వెరైటీస్ అంటే కలర్స్ చెప్తున్నారు డిజైన్స్ చెప్తున్నారు కలర్స్ డిజైన్స్ అంతా 30+ ఉంది దీన్ని మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి జస్ట్ వచ్చి మన దగ్గర పేస్ట్ ఒకటి ఉంది సిలికాన్ పేస్ట్ ఒకటి ఉంది మన మామూలుగా సిమెంట్ అంటారు తర్వాత అవన్నీ అటాచ్ అది ఏదీమే మనకి ఇక్కడ అవసరం లేదు జస్ట్ మన సిలికాన్ పేస్ట్ ఉంది దానికి కూడా ఎస్ఆర్ ఈటెక్స్ ఉంది రెండు అప్లై చేసి జస్ట్ అట్నే లేసేయవలసింది ఒకసారి టెక్నికల్ గా చూపిస్తారా చూస్తాం చూస్తాం ఫస్ట్ మన షీట్ ఎత్తుకోవాలి ఎత్తు ఏం సైజ్ కావాలో ఆ సైజ్ కనిపడిన మరి కట్ చేసుకోవాలి దానికి ఈటెక్స్ ఎస్ఆర్ ఉంది అది వచ్చి షీట్లో అప్లై చేయాలి సేమ్ యాజ్ వెల్ అస్ వచ్చి వాళ్ళను అప్లై చేయాలి దానికి కనుక మనది సిలికాన్ ఉంది సిలికాన్ అదే మరి షీట్ ఫుల్గా వచ్చి అప్లై చేయాలి సేమ్ యాజ్ వెల్ అస్
వాళ్ళను అప్లై చేసి జస్ట్ షీట్ ని ఎత్తి అట్నే లేసేయవల్సింది. జస్ట్ ఒక 2 టు 3 మినిట్స్ హోల్డ్ చేయాలి, దాని ఇనక రిలీజ్ చేసేసాం. అంతదే ప్రాసెస్, అంతే, ఇంత సింపుల్. అంతదే. సో ఇదంతా ఎట్లా సార్ వాళ్ళకి ట్రైనింగ్ మీరు ప్రొవైడ్ చేస్తారా, ఎలాగా, ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది? ఏమి ట్రైనింగ్, మామూలుగా మన కార్పెంటర్స్ ఉంటారులే వాళ్ళే ఇట్లా మరి పని చేయొసం, వాళ్ళే చేయొసం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పివిసి ఫాల్ సీలింగ్ అన్నమాట. సో షీట్స్ మామూలుగా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఒక్కొక్క షీట్ వచ్చేసి 10 ఫీట్స్ వరకు ఉంటుంది. మనకి పైన సీలింగ్ యూస్ చేస్తాం చూడండి, జస్ట్ ఇలా పెట్టి ఇలా అటాచ్ చేస్తే అటాచ్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా సీలింగ్కి ఇలా సీల్ చేస్తారన్నమాట. ఇక్కడ ఒక స్క్రూ ఫిట్టింగ్ వస్తుంది, కింద ఏం కనబడదు. లేటెస్ట్గా వచ్చినటువంటి టెక్నాలజీ ఫ్రెండ్స్, ఇక్కడ చూశాను నేను స్టాక్ మొత్తం కూడా డిఫరెంట్ మోడల్స్లో సుమారుగా ఈ మార్బుల్ షీట్స్లో అయితే 30+ కలర్స్ కానివ్వండి, 30+ డిజైన్స్ కానివ్వండి, అలాగే ప్లెయిన్ డిజైన్స్లో కూడా మీకు సుమారుగా ఒక 15+ వరకు ఉన్నాయి. అలా కాకుండా మీకు ఎవరికైనా కానీ మీ ఓన్ డిజైన్ కావాలి అంటే 1000+ వరకు వెరైటీస్ ఉన్నాయి. మీకు కావాల్సిన డిజైన్ ఏదైనా కానీ మీకు మార్బుల్ షీట్స్లో అవైలబిలిటీ ఉంటాయి సార్. ఇప్పుడు కొంతమంది ఎవరైనా గాడ్కి సంబంధించినటువంటి ఇమేజెస్ లేదా ఏదైనా సీనరీ పంపించారు, అటువంటివి కూడా షీట్స్లో ఏమైనా ప్రింటింగ్ చేయొచ్చు? అదే 100 మినిమం 100 పీసెస్ చేయాలి, మినిమం 100 పీసెస్. సో ఎవరైనా కానీ కస్టమైజ్డ్ ప్రకారంగా అంటే మీకు కావాల్సిన మోడల్స్లో కన్నా డిజైన్స్ కావాలి అంటే ఒక 100 షీట్స్ వరకు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఒకసారి ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మన గోడౌన్ అనమాట. ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్లో గోడౌన్ ఉంది. ఒక గోడౌన్ మొత్తం కూడా మార్బుల్ షీట్స్ ఉన్నాయి, ఇషికా కంపెనీకి సంబంధించినవి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఏమున్నాయి సార్? సెకండ్ ఫ్లోర్ మొత్తం వాల్ క్లాడింగ్, నెక్స్ట్ 3rd ఫ్లోర్లో ఫోమ్ షీట్స్ ఉంది. ఫోమ్ షీట్స్ ఇట్లా 3 ఫ్లోర్స్ కూడా కంప్లీట్గా మీకు స్టాక్ అనేది ఎనీ టైం రెడీగా ఉంది. మీరు ఇవాళకి ఇవాళ గనక స్టేట్ వైడ్గా కానీ డిస్ట్రిక్ట్ వైడ్గా కానీ ఒక లొకేషన్కి కానీ తీసుకుంటే ఈరోజే మీకు స్టాక్ డెలివరీ ఇచ్చేంత స్టాక్ అవైలబిలిటీలో ఉంది. సో కంప్లీట్గా సూపర్ స్టాకిస్ట్ అవ్వాలంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ షిప్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మార్జిన్స్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్గా మనం ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుందాము. ఇది వేరే హౌస్ అనమాట. సో ఒకసారి ఆఫీస్కి వెళ్దాము. సార్ ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారనుకుందాం, సో వాళ్ళకి ప్రాఫిట్ అండ్ మార్జిన్ ఎలా ఉంటుంది? ఒక 40-50% వచ్చి ప్రాఫిట్ ఉంది. ఓకే, అంటే మీరు చెప్పేది డిస్ట్రిబ్యూటర్కే లేకపోతే సూపర్ స్టాక్స్కే ఎట్లాగా? కామన్గా అందరికి ఆ ప్రాఫిట్ వచ్చే మరి ప్లాన్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ కానివ్వండి, సూపర్ స్టాక్స్గా ఏ లొకేషన్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు? ఆంధ్ర, తెలంగాణలో అన్ని జాగ్రత్తమే వేకెంట్ ఉంది. ఓకే, ప్రాసెస్ ఎలాగా అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? జస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, అంత గైడెన్స్ మేము ఇస్తాం. ఇది వచ్చి మన కేరళ అనమాట. ఓకే, దీంట్లో అన్ని డిజైన్స్ ఉంది. ఇది ఇంత చూస్తుంటే ఎంత సింగిల్ కలర్ లా. ఓకే, ఇది వచ్చి టెక్చర్, ఇది వచ్చి ఫీల్ చేయను. జస్ట్ మీరు ఫీల్ చేయండి, వుడెన్ ఫినిషింగ్ టైప్ లో ఉంటుంది. ప్లస్ టెక్చర్ అంటే ఫీలింగ్. ఓకే, ఇది టచ్ చేస్తుంటే ఏంటంటే మామూలుగా ఇది స్మూత్ గా ఉంది కదా, ఇది టెక్స్చర్ మోడల్ లో మనం ఇలా టచ్ చేస్తే కనుక ఫీల్ అనేది అవుతాం. సో ఇంకోటి ఏంటంటే సార్, మినిమం స్క్వేర్ ఫీట్ మనకి ఎంతలో స్టార్ట్ అవుతుంది? వీటిలో ఏదన్నా కానీ తక్కువ ప్రైస్ లో మనకి మినిమం లో అంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి? మనది పివిసి క్లాడింగ్ ఒకటి ఉంది, అది వచ్చి కస్టమర్ డైరెక్ట్ కస్టమర్ 35 ఉండి ఇస్తాం మనం. 35 స్క్వేర్ ఫీట్. ఓకే, ఇది ఇంత గ్రానైట్ ప్యాటర్న్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా గ్రానైట్ ప్యాటర్న్ అన్నమాట, ఎక్సలెంట్ గా ఉంది. ఇవి అన్ని రెడీ స్టాక్ గా ఉంది. మొత్తం స్టాక్ అంతా మీకు ఇందాక వేర్ హౌస్ చూపించాను కదా కంప్లీట్గా, ఈ స్టాక్ అంతా కూడా మీరు ఎవరైనా కానీ క్యాట్లాగ్. సో ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది అనమాట, మీరు కాల్ చేస్తే వాట్సాప్కి కానీ ఏదైనా మెసేజ్ చేస్తే ఇక్కడ మీకు మోడల్స్ అన్ని ఒక కోడ్ సెండ్ చేస్తారు. సో ఆ కోడ్ని చూసి మీకు ఏ మోడల్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా వాట్సాప్లో అట్లా వీడియో కాల్ కానీ చేస్తే కనుక మీకు ఏమేమి మోడల్స్ ఉన్నది అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఇంటర్లాకింగ్ సిస్టమ్ టైప్లో ఉంటుందండి, ఇట్లా లాక్ చేస్తారు. ఇట్లా లాక్ చేసిన తర్వాత సీలింగ్కి పైన ఇట్లా అటాచ్ చేస్తే కనుక స్క్రూ ఫిట్టింగ్ వస్తుంది. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, చాలా ఇన్స్టలేషన్ అనేది అసలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా చాలా ఈజీ. అంటే వాల్స్కి కావచ్చు, సీలింగ్కి కావచ్చు. వాల్స్కి అయితే జస్ట్ బాండ్ అనేది ఉంటుంది అన్నమాట, దాన్ని ఇక్కడ
ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇట్లా వాల్ కటింగ్ చేస్తే చాలు అంటుకుపోతుంది. మనం వాల్స్ గానీ సీలింగ్ గానీ ఏదైనా ఇన్స్టాల్ చేసిన తర్వాత సపోజ్ ఎక్కడైనా రెంట్ గా ఉన్నట్టు చోట మీరు ఇదంతా చేయించుకున్నారు, మీరు ఓన్ హౌస్ కట్టుకున్నారు, అక్కడ ఇది మొత్తం మెటీరియల్ కనుక షిఫ్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ మెటీరియల్ మొత్తం కూడా ఎక్కడ చిన్న డ్యామేజ్ అవ్వకుండా మీరు రీఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇషికా మార్బుల్ షీట్స్ కి సంబంధించినటువంటి ఎవరైనా కానీ సూపర్ స్టాక్స్ గా కానివ్వండి లేదా డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి. కార్తిక్ గారు మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్కే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కానీ మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు.